ஸ்ரீமாத்ரே நமஹ, ஸ்ரீ மகாகாலி மகாலட்சுமி மகா சரஸ்வதி நமோ நமஹ. குருர் பிரம்மார் குருர் விஷ்ணு குருதேவோ மகேஸ்வரா குரு சாட்சாத் பரபிரம்மா தஸ்மை ஸ்ரீ குரவே நமஹ. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మిథునరాశి వారికి ఈ శుభాకృత నామ సంవత్సరం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. మిథునరాశి వారికి ఈ శుభాకృత నామ సంవత్సరం అద్భుతమైనటువంటి గొప్ప గొప్ప అవకాశాలను ఇచ్చే అవకాశం ఉందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే మిథునరాశి వారికి ఈ శుభాకృత నామ సంవత్సరం గురుడు అనుకూలంగా బలంగా ఉండడం వలన మిథున రాశి వారికి చాలా మంచి అవకాశాలు పొందే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. ముందుగా కుటుంబ విషయానికి వస్తే, ఈ మిథున రాశి వారికి కుటుంబంలో చాలా అన్యోన్యమైనటువంటి పేరు, మంచి గుర్తింపు, కుటుంబంలో ఇలాంటి వారు ఒక్కరున్నా చాలు అని అనుకునేటువంటి ఒక మంచి మాటలను వింటూ ఉంటారు. అదేవిధంగా ధన విషయానికి వస్తే మంచి సంపాదన, మీరు చేసేటువంటి ఏ పని అయినా సరే ఆ పనిలో మంచి సంపాదన పొందే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా వ్యాపారం చేసే వాళ్ళకైతే గనక ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది. ధనానికి ఎలాంటి ఆటంకం లేకుండా, ఎలాంటి లోటుపాటులు లేకుండా మంచిగా సంపాదించేటువంటి తత్వం ఉంటుంది. అదేవిధంగా మీరు చేసినటువంటి వ్యాపారంలో ఒక 10 రూపాయల పెట్టుబడికి 20 రూపాయలు వచ్చేటువంటి అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. మనం ఎంత పెట్టుబడి పెడితే అంత లాభం వచ్చే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. అదేవిధంగా విద్యా విషయానికి వస్తే విద్యార్థులకు కూడా ఈ శుభాకృత నామ సంవత్సరం మంచి ఫలితాలను తప్పనిసరిగా ఉంటుంది. వారు కష్టపడిన దానికి, ఇష్టంగా చదివిన దానికి వాళ్ళకి మంచి మార్కులు వచ్చి మంచి గొప్ప గొప్ప అవకాశాలు వచ్చే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్య విషయానికి వస్తే మిథున రాశి వారికి ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోయి హాయిగా ఉండేటువంటి కుటుంబంలో వారికి ఎలాంటి ఆరోగ్య సమస్య లేకుండా కూడా వాళ్ళ శరీరం కూడా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా వ్యాపారం చేసుకునే వారికి కూడా ధనధాన్యాలు సమకూర్చుకుంటాయి. మిథున రాశి వారికి సొంత ఇల్లు కొనాలి అని ఎవరికైతే ఉంటుందో ఈ శుభాకృత నామ సంవత్సరంలో ఖచ్చితంగా కొనగలుగుతారు. వారికి వచ్చేటువంటి భూములు ఏదైనా ఉన్నా సరే వారి చేతికి అందుతాయి. కోర్టు సమస్యలు, ఇబ్బందులు ఏమున్నా సరే అవన్నీ తొలగిపోయి మీకంతా శుభమే కలుగుతుంది. ఈ శుభాకృత నామ సంవత్సరం మిథున రాశి వారికి అంతా శుభమే కలగజేస్తుంది. సర్వే జన సుఖినో భవంతు. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు, సలహాలు తప్పక తెలియచేయండి.